హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం దేవతలు విగ్రహాలు ఇవన్నీ ఏ విధంగా సెట్ చేద్దామో చూద్దాము. దానికి ముందుగా నేను మనకు కస్టమర్ ఈ విధంగా ఒక మోడల్ కనుక తెచ్చినట్టయితే బాలాజీ ఓం స్వస్తిక్ ఈ మధ్యలో పిల్లర్స్తో సెపరేట్ కనుక చేయమన్నట్టయితే ఇది ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనకి ఇచ్చిన సైజ్ ప్రకారంగా 869x372 అనుకుందాం. ఎయిట్ సిక్స్టీ నైన్. ఇప్పుడు నేను యాజ్ యూజువల్గా ఇంతకు ముందులాగే మనం సేమ్ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తున్నాము. ఇది 869x372 హైట్. రెక్టాంగిల్ క్రియేట్ క్లోజ్. బార్డర్ కోసం ఆఫ్సెట్ వేస్తున్నాను. ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను దీనికి 15mm బార్డర్ వేస్తున్నాను. ఇన్వర్ట్స్ ఆఫ్సెట్ క్లోజ్. ఓ షేట్ డిలీట్. ఆఫ్సెట్ 15, ఆఫ్సెట్ క్లోజ్. ఆ తర్వాత గ్రే స్కేల్ మోడ్లో పెడుతున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నేను బాలాజీని తీసుకుంటాను. బాలాజీని లోడ్ రిలీఫ్ ద్వారా నా దగ్గర ఉన్న రిలీఫ్ లైబ్రరీ నుంచి బాలాజీని తీసుకుంటున్నాను. ఓపెన్ అయిన ఈ డైలర్ బాక్స్ని పక్కన పెట్టేసి F9 చేస్తున్నాను. ఆ తర్వాత స్కేల్ అప్లై. అగైన్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్. అప్లై. ఓకే, ఇప్పుడు దీనిని నేను పేస్ట్ చేయకుండా ఈ డైలర్ బాక్స్ను ఇలాగే పక్కన పెట్టేసి ఓం తీసుకుంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ పిల్లర్ తీసుకుంటాను. ఓపెన్ పేస్టింగ్. మళ్ళీ F9 చేస్తున్నాను. ఆ తర్వాత దీనిని కొంచెం స్కేల్ పెంచుతున్నాను. అప్లై. ఆ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న ఈ మూవ్ ద్వారా హారిజెంటల్గా పక్కకు జరుపుతున్నాను. ఓకే, అప్లై. బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓం కోసం స్వస్తి కోసం స్పేస్ బాగా తగ్గింది. ఈ స్పేస్ బాగా తగ్గింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బాలాజీని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దీన్ని స్కేల్ తగ్గిస్తున్నాను. అప్లై. ఆ తర్వాత దీనిని షిఫ్ట్ సెలెక్ట్, ఈ వెక్టర్ని సెలెక్ట్ చేసుకొని వెక్టర్ ఎడిటింగ్ ద్వారా మనం దీన్ని బాటమ్ లైన్కి పంపిస్తున్నాను ఈ విధంగా. ఆ తర్వాత మళ్ళీ బాలాజీకి సంబంధించిన డైలర్ బాక్స్ని అలాగే పక్కన పెట్టేశాను. మళ్ళీ ఈ పిల్లర్కి సంబంధించిన డైలర్ బాక్స్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని స్లైడ్ చేస్తున్నాను. మూవ్ చేశాను. అప్లై. ఆ తర్వాత దీనిని సైజులోకి వెళ్ళాను. 22mm ఉంది, బట్ ఏంటంటే నేను ఇది 18mm చేద్దాం అనుకుంటున్నాను. సో 18 అండ్ అప్లై. తర్వాత మోడ్ మెర్జయెస్ట్ పేస్ట్. ఆ తర్వాత ఈ డైలర్ బాక్స్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇటువైపు పిల్లర్ వచ్చింది. సేమ్ అలాగే ఇటువైపు కూడా నాకు ఒక పిల్లర్ కావాలి కాబట్టి దీనిని మళ్ళీ లోడ్ రిలీఫ్కి వెళ్ళి పిల్లర్ లోడ్ చేసుకొని స్లైడ్ అవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ రిలీఫ్ ఆపరేషన్స్లోని రిలీఫ్ మిర్రర్ మెర్జ్ అనే ఈ ఆప్షన్ ద్వారా మనం ఎడమ వైపు ఎలా ఉందో కుడివైపు అలా వచ్చేలా చేయొచ్చు. ఇక్కడున్న ఈ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ అలా వస్తుందన్నమాట. చూసారా, సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తాను, ఓం తీసుకుంటాను.
పేస్టింగ్ ఓకే. వచ్చిన తర్వాత మళ్ళీ ఓమ్ను F9 చేస్తున్నాను. ఆ తర్వాత మూవ్లోకి వెళ్ళి మూవ్ చేస్తున్నాను. ఆ తర్వాత కిందికి తీసుకుంటున్నాను దీన్ని. అప్లై. ఆ తర్వాత దీన్ని స్కేల్ తగ్గిస్తున్నాను దీనికి అనుగుణంగా. అప్లై అండ్ అగైన్ వీ హ్యావ్ టు రిడ్యూస్ ది సైజ్. అప్లై. ఇప్పుడు చూడండి దీనికి ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది. సెట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత సైజ్లోకి వెళ్ళాను. ఇది 7 mm ఉంది, బట్ ఏంటంటే దీన్ని నేను 15 mm చేద్దాం అనుకుంటున్నాను. సో జెడ్ 15 mm. అప్లై. మోడ్ మెర్జ్ జస్ట్ పేస్ట్. ఓమ్ అయిపోయింది. ఆ తర్వాత స్వస్తిక్. మళ్ళీ సేమ్ లోడ్ రిలీఫ్ స్వస్తిక్. ఓపెన్. మళ్ళీ పేస్టింగ్ ఓకే. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను F9. ఆ తర్వాత మూవ్లోకి వెళ్తున్నాను. మూవ్ చేసేస్తున్నాను. అప్లై. అప్లై అండ్ కిందికి దించుతున్నాను దీన్ని. అప్లై. కొంచెం పైకి. అప్లై అండ్ స్కేల్. అప్లై. ఇంకొంచెం తగ్గించేద్దాం. అప్లై. ఇంకొంచెం తగ్గించేద్దాం. బట్ ఇప్పుడు చూడండి ఇది వేరే హైట్లో ఉంది, ఇది వేరే హైట్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్కు కొంచెం కిందికి మీదికి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనిని నేను ఓం దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని సెట్ ఓం మీద ప్రాపర్గా సెట్ చేసి ఆ తర్వాత ఇటు తీసుకుని వస్తాను. సో ఇప్పుడు దీనిని బోత్ సైడ్స్ సేమ్ స్పేస్ మిగిలి ఉంటుంది కాబట్టి ఇటువైపు సెట్ చేస్తే సరిపోతుంది. సో దానికోసమని ఫస్ట్ స్కేల్. అప్లై. అగైన్ స్కేల్లో రెడ్యూస్ చేస్తున్నా, స్కేల్లో తగ్గిస్తున్నాను. అప్లై. ఇంకొంచెం స్కేల్ తగ్గిస్తే బాగుంటుంది. అప్లై. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ హైట్, ఈ హైట్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ లెవెల్కు ఈ లెవెల్ కలిసింది కాబట్టి, విడ్త్ కూడా ఇది ఆల్మోస్ట్ ఆల్ కలిసింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీనిని నేను మూవ్ ద్వారా ఇటు తీసుకెళ్తాను. మూవ్. అప్లై. అప్లై.
ఆ తర్వాత సైజ్ జెడ్ రేంజ్లో దీన్ని కూడా 15 mm చేద్దాం. ఇంతకుముందు అది 15 mm చేసాం కాబట్టి అప్లై పేస్ట్ క్లోజ్. ఇప్పుడు ఫైనల్గా నేను బాలాజీని లోడ్ చేస్తున్నాను. బాలాజీని చేయడానికి 33 mm ఉంది కానీ బట్ నేను ఇది 24 mm చేద్దాం అనుకుంటున్నాను. సో 24 అప్లై మోడ్ మెర్జయెస్ట్ పేస్ట్ క్లోజ్. చూసారా బాలాజీ పిల్లర్ ఓం స్వస్తిక్. ఫస్ట్ మనం బాలాజీని లోడ్ చేసుకుని బాలాజీని సెంటర్లో పెట్టుకొని బాలాజీకి రెండు పక్కల పిల్లర్ పెట్టి పిల్లర్ ఒకవైపు ఓం ఒకవైపు స్వస్తిక్ ఈ రెండు ఒకే హైట్లో ఉండడానికి ఫస్ట్ ఓమును పేస్ట్ చేసి ఓం మీదకి స్వస్తిక్ను తీసుకుని వచ్చి ఓం యొక్క సైజ్ ప్రకారంగా స్వస్తిక్ని సెట్ చేసి మళ్ళీ మూవ్ ద్వారా మళ్ళీ ఎడ్జ్ చివరికి లాగి పేస్ట్ చేసి సేవ్ చేశాము. ఆ తర్వాత బార్డర్ను కూడా సెలెక్ట్ చేసుకొని షేపేటర్ ద్వారా 24 ఇచ్చాం కాబట్టి నేను ఇది స్టార్ట్ రేట్ 10 mm ఇస్తున్నాను అండ్ కాన్స్టెంట్ రేట్ 10 mm ఇస్తున్నాను. సో 20 mm బీడింగ్ అవుతుంది బట్ నేను 20 mm బీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మెర్జాయ్ ఆ తర్వాత క్లోజ్ బీడింగ్ పిల్లర్ బాలాజీ ఓం స్వస్తిక్. ఓకే వ్యూయర్స్ చూశారు కదా. Okay, bye.